సభకు నమస్కారం నేటి సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు జంగా రాఘవరెడ్డి గారు హాస్య హాస్ జోడో కార్యక్రమాన్ని ఊరూర తిరుగుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇందాక మనతో మాట్లాడినటువంటి సామన్న గారు మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా సోదర సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా రెండు వేల పదిలో ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్నాం తెలంగాణ తెచ్చి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ తల్లి అంటాను మీరందరూ సోనియా గాంధీ అనాలి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అరవై ఆరు సంవత్సరాల ఆరాట పోరాటకి తుది రూపం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిస్తే ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది నమ్మిన ఆనవత్తే నమ్మి నానవత్తే పూచిపుర్రలైన నాయన తెలంగాణ ద్రోవులను గద్దెను ఎక్కించి కొట్లాడి తెచ్చింది మేమైతే బిడ్డ నాది ఎత్తుకొని తిరుగుడు వాడు బిడ్డ నాది ఎత్తుకొని తిరుగుడు వాడు ఒకవేళ ఒక ప్రశ్న వేస్తున్న సోదరులారా ఒకవేళ తెలంగాణ కనుక ఇయ్యకపోతే ఎవరని తిడుదురు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినాక క్రెడిబిలిటీ ఎవరికి రావాలి మరి నాదంటాడు ఎట్లా ఏం ఊసర వెళ్ళి ముచ్చట్లు అదే విధంగా ఈ రోజు ఇంకొక ముచ్చట ఎందుకంటే రేవంత్ అన్న ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంది మనం అనేక సందర్భాలలో మాట్లాడతాం కాబట్టి ఇంక రెండే ముచ్చట్లు చెప్తా సోదరులారా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాల ఆరాట పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి హక్కుదారు కానీ పట్టేదారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ప్రమాదములు ఉన్నదో ఈ బిజెపి ప్రభుత్వం దాన్ని నెట్టేస్తా ఉన్నదో బీజేపీ ప్రభుత్వం నువ్వు ఆటలు సాగనీయకుండా ఉండాలని ఈ దేశాన్ని సమగ్రంగా కాపాడాలని హాస్య హాస్ జోడో కార్యక్రమాన్ని తీసుకొని భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకొని రాహుల్ గాంధీ దేశమంతటి తిరిగిండు ఎందుకు తిరిగిండు స్వాతంత్రం రాకముందు ఐదు వందల అరవై ఐదు మంది రాజులుండ్రి వెయ్యికి మంది పైన సంస్థానాధీశులు సంస్థానాధీశులుండ్రి వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని తుంగల ఉన్నాడు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు ప్రజాస్వామ్యం రాసిన నాడు పేదవానికి ఒకటే ఓటు ఇచ్చిండ్రు ఉన్నవానికి ఒకటే ఓటు ఇచ్చిండ్రు చదువు రాని వారికి ఒకటే ఓటు ఇచ్చిండు చదువు వచ్చిన వారికి ఒకటే ఓటు ఇచ్చిండు ఎన్ననన్నా నా బిడ్డలు సమ సమాజ నిర్మాణం జరుగుద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన చేస్తే ఈరోజు ఏమవుతుంది ఏమైతుంది మొన్న ఓట్లు నోట్లు పెట్టి వేలు ఆరు వేలు పంచి ఓట్లను నోట్లతో కొనుక్కుంటే ఇదేం ప్రజాస్వామ్యం అంటున్నా దీన్ని రక్షించవలసింది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెవులు వినబడతలేవా ఎందుకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించలేకపోతా ఉన్నారు ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి బానిసలైపోయినారు మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఇంక అనేక విషయాలు ఉన్నాయి చూడలేదా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఆయనేమో డైరెక్టర్ మోడీ ఈయనేమో ప్రొడ్యూసర్ పంచేది ఈయనే యువలతో పంచిపిస్తాడు యంత్రాంగంతో పంచిపిస్తాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇందాక లక్ష్మీనారాయణ కూడా చెప్పిండు వాళ్ళు పంచే పైసలు పత్తి అమ్మిన పైసలా మొక్కలు అమ్మిన పైసలా దోపిడి పైసలు పెట్టలారా వాటిని మనం తీసుకోవాలి ఎడమ చేత ఇది ఉత్పత్తి ప్రమాణం ఉత్పత్తి ప్రమాణం అనాలి పుడి చేత కాంగ్రెస్ పార్టీ గుద్దాలి ఓట్లు వేయాలి ఈ రోజు అదే అనుగుణంగా హాస్య హాస్ జోడో కార్యక్రమాన్ని తీసుకొని మన నాయకులు రేవంత్ రెడ్డి గారు బయలుదేరిండు చేయి చేయి కలుపుదాం చేయి చేయి కలుపుదాం చేతి గుర్తును బలోపేతం చేద్దాం ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలందరి బాధ్యత దానికి ముందు వరుసలు ఉండి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది బుద్ధజీవులకు విజ్ఞులకు విద్యార్థులకు యువకులకు కార్మికులకు కర్షులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాలకు రక్షణ కల్పించే పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టినకాయ నుంచి మొదలు పెడితే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అన్ని అబద్ధాలు ఆడతాడు ఈ అబద్ధాలు చూసినాక నాకేమనిపిస్తుందంటే ఆయనకేదో శాపం ఉన్నట్టున్నది ఏం శాపం అంటే ఆయన కనుక నిజం పలుకుతే తల పండు పలికి సత్తాడనే శాపం ఉన్నట్టున్నది ఉన్నది బిడ్లారా కాబట్టి అబద్దాలు ఆడుతాడు అది ఆడు చూస్తే ఆయన నోరు అది నోరా మున్సిపాలిటీ మోరా అనిపిస్తూ ఉన్నది ఆయన ఇంకా అనేక విషయాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం అనేక సందర్భాలు తిరుగుతాం మాట్లాడుతాం దయ ఉంచి చేతి గుర్తును కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత మనందరి మనందరినీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేరా పాలకుర్తి ప్రజలారా మీ అందరి తరఫున రేవంతన్ ఒకటి కోరుతా ఉన్నా కోరదావా రేవంతన్ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లక్ష మెజార్టీతో గెలిపిస్తాం లక్ష మెజార్టీతో గెలిపిస్తాం